हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेन मंची रेसीपी तो मे मुकोचा। इवाल रेसीपी वो ब्रेकफास्ट रेसीपी। ब्रेकफास्ट चाल सिंपल ईजी रेडी चुस्कोची। मार्निंग लेवगाने हड़ावड़ी लेकिन केवल 5-10 निमिषाल्लो ब्रेकफास्ट रेडी चुस्कोचु। एप्पुडु इडली दोसे काकुंडा ఇలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇలా రెడీ చేసుకున్న వాటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా పెట్టివచ్చండి। ఇక లేచేయకుండా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము। ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులను వేసుకోవాలి। నేను ఇక్కడ లావ అటుకులతో రెడీ చేసుకుంటున్నాను। అటుకులని వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి। లావ అటుకులు కాకుండా సన్న అటుకులతో కూడా రెడీ చేసుకోవచ్చు। ఇలా మిక్సీ పట్టిన అటుకుల పౌడర్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। తర్వాత అదే మిక్సీ జార్ లో 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోండి, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 2-3 పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని అటుకుల పౌడర్ లో వేసుకోండి। తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే ముందే బంగాళ దుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి। నేను ఇక్కడ తీసుకున్న బంగాళ దుంపల్ని ఉడికించి పొట్టు తీసానండి। ఇలా తీసుకున్న బంగాళ దుంపల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి। ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం ద్వారా పిండిలో ఈవెన్గా కలిసిపోతాయి। 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు। ఇక ఇందులో కారం వేసుకోవట్లేదండి, పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది। మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఫస్ట్ కొంచెం యాడ్ చేయండి। ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతా గోధుమ పిండిని అంతా వేసుకోండి। మొత్తంగా 1 కప్పు గోధుమ పిండి పడుతుంది। తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। పిండిని ఎంత మెదుపుకుంటూ కలుపుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుస్తుంది। తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి। వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి। చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగానే కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇక దీనిని నానబెట్టే అవసరం లేదండి, మనం డైరెక్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు। కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా మీడియం సైజ్ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి। పెద్ద సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చండి, నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ లాగా రెడీ చేస్తున్నాను। ఇప్పుడు ఇదే పిండితో చపాతీ చేసి చూపిస్తాను, అలాగే పూరీలను కూడా వేసి చూపిస్తానండి। ఒకే పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు। మీడియం సైజ్ బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతి కర్రతో ఇలా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి। ఈ పిండిని మనం కొంచెం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి కొంచెం చేసుకునేటప్పుడు పగుళ్ళు వస్తూ ఉంటాయండి। చుట్టూ కూడా సెట్ చేసుకుంటూ మనం ఇలా చపాతి లాగా రెడీ చేసుకోవాలి। చూసారు కదా, మరీ మందంగా లేదు, మరీ పల్చగా లేదు, మీడియంగా ఇలా చపాతీలాగా రెడీ చేసుకొని స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని ఒక్కొక్క దాన్ని దానిపై వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా 2 వైపు తిప్పుకోండి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చపాతీలను ఫ్రై చేసుకోవాలి। ఒక సైడు తిరగ తిప్పేసిన తర్వాత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేస్తున్నానండి। స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చపాతీలని ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొంగుతూ చాలా బాగా వస్తాయండి। ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి। వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, తర్వాత ఇంకోటి వేసి చూపిస్తాను। చపాతి ప్యాన్ పైన వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోండి। తర్వాత 2 వైపు తిరగ తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి। స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చపాతీలని కాల్చుకోవాలి। వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం,
చూడండి ఇంతసేపు మనం చపాతీలను రెడీ చేసుకున్నాము అదే విధంగా అదే పిండితో పూరీలను రెడీ చేసి చూపిస్తానండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి మనం చపాతీలని మీడియం సైజ్ బాల్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా పూరీకి కొంచెం చిన్న సైజ్ లో ఉండాలి కాబట్టి చిన్న సైజ్ బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక్కొక్క దాని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ పూరీ లాగా వత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పూరీని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ ని వేడి చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత రెడీ చేసుకున్న పూరీని అందులో వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి గరిట తో ఇలా అదుముకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పొంగుతూ చాలా బాగొస్తాయి చూడండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పొంగుతూ ఎంత బాగొస్తున్నాయో రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి మీకు చపాతీలు కావాలనుకుంటే చపాతీ లాగా లేదంటే పూరీ కావాలనుకుంటే పూరీ ఒక పిండిని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బ్రేక్ఫాస్ట్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా వీటి టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకైనా పంపించండి చూసారు కదా పూరి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా ఫ్లేవర్ బాగా తెలుస్తున్నాయి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇందులో బంగాళదుంపలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి ఎంతసేపు అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పూరీలు కూడా అంతే రుచిగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్